వెల్కమ్ టు వైఫై టీవీ. సృష్టిలో ఏది శాశ్వతం కాదు అని తెలిసినా మనుషులకు ఎందుకో ఆక్రోశ ఆవేశాలు. పుట్టినది గిట్టక మానదు అని గీతా సారాంశం చెబుతూ ఉన్నా ఒకరిపై ఒకరికి ఈర్షా ద్వేషాలు ఎందుకో అంతుబట్టదు. ఎదుటివాడి ఎదుగుదలను ఓర్చుకోలేని గుణం ఎందుకో అర్థం కాదు. ఇష్టం లేని ఇద్దరు ఎదురైతే మనుషులు మాట్లాడుకుంటున్నా మనసులు పోట్లాడుకుంటాయి. ముఖాలు నవ్వులు పులుముకుంటాయి. కపటం తెలియని కన్నులు మాత్రం కత్తులు దూసుకుంటాయి. కంపరంతో అంతరంగం కుళ్ళిపోతుంది. ఉన్న కొంచెం వివేకము ఆ క్షణంలో పక్కకు వెళ్లిపోతుంది. పట్టుదలతో ఉద్వేగాలు వెల్లువవుతున్నా మౌనమనే తొడుగులో మాటలు మోగబోతాయి. అయోమయంలో ఆలోచనలు అల్లకల్లోలమవుతాయి. గతం తొవ్వుకు గుండెలు ఉడికిపోతాయి. ఆ ధాటికి మొహాలు మాడిపోతాయి. ఎవరి దారిన వారు వెళ్లి ఎవరిని వారే పొగుడుకుంటారు. ఎదుటివారిని మనసారా తిట్టుకుంటారు. కసిగా కడుపారా నవ్వుకుంటారు. హాయిగా చల్లబడతారు. ఎక్కడ నిలబడిందో వీరి పేరు, ఏ చరిత్రలో చోటుందో వీరికి, ఎవరిని సాధించాలని, ఏం సాధించాలని, ఇదంతా ఏ దైవం ఏ గ్రంథం చెప్పింది పద్ధతి. ఇంత జరుగుతుంటే అసలు అంతరాత్మ ఏమైందని ఆరా తీస్తే అప్పుడు తెలిసిందో నిజం. అక్కడెక్కడో దక్షిణాన ఏదో ఓ చీకటి మూలన మనఃకుహర కవాటాల మాటన ఉంచి పెద్ద పెద్ద తాళాలు వేసి తాయిత్తులు గట్టి త్రిశూలాలు గుచ్చి దిగ్బంధన చేశారని. లోపలున్నదానికి భయపడితే వీళ్ళు మనుషులలా అవుతారు. అందుకే బయట జరుగుతోంది ఈ బోడి బొమ్మలాట. చూశారు కదా, ప్రపంచంలోకి ప్రవేశించిన ప్రతిదీ అంతమయ్యేదే. నీతో పాటు నేను కూడా. ఉన్న 4 రోజుల కోసం ఈ కోపం తాపం అవసరమా? ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.